హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలు మరియు చేపలు కలిపి తీసుకోవడం వల్ల చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయా చేపలు తిన్న తర్వాత పాలు లేదా ఏదైనా పాల ఉత్పత్తిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు ఇది చర్మ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు మీరందరూ దీన్ని తప్పకుండా విని ఉంటారు లేదా మీ తల్లిదండ్రులు లేదా తాతయ్యలు ఏదో ఒక సమయంలో హెచ్చరించి ఉంటారు అంతే అయితే ఈ సిద్ధాంతంలో వాస్తవం ఎంత లేదా అది కేవలం మూఢనమ్మకమా రెండు ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల చర్మంపై అసమానమైన ప్యాచెస్ ఏర్పడవచ్చు దీనిని బొల్లి అని కూడా పిలుస్తారు మరొక సిద్ధాంతం ప్రకారం చేపలు మరియు పాల ఉత్పత్తులు రెండు అధిక ప్రోటీన్ ఆహారాలు మరియు వాటిని విచ్ఛిన్నం చేయడానికి వివిధ రకాల ఎంజైమ్లు అవసరం మన శరీరం రెండు రకాల ఆహారాలను కలిపి తిన్నప్పుడు వాటిని జీర్ణం చేయడానికి అధిక మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది ఇది మన జీర్ణ వ్యవస్థపై పని భారాన్ని పెంచుతుంది ఇది గ్యాస్ ఉబ్బరం మరియు జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది ఆయుర్వేదం ప్రకారం చేపలు మాంసాహార ఉత్పత్తి మరియు పాలు శాకాహారంగా పరిగణించబడుతున్నందున మీరు ఈ కలయికను అన్ని ఖర్చులతో నివారించాలి ఇది రెండు ఆహార పదార్థాల కలయికను అనుకూలంగా చేస్తుంది వాటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో తమస్సు గుణం పెరుగుతుంది ఇది అసమతుల్యతకు దారితీస్తుంది చేపల తర్వాత పాలు పంచుకోవడం ఆరోగ్యానికి ఏ విధంగానూ హానికరమని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు ముంబైకి చెందిన పోషకాహార నిపుణుడు నితిన్ దేశాయ్ ప్రకారం ఈ రెండింటినీ నివారించాలని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ మనకు అలాంటి కలయిక చాలా అరుదైనది కానీ మనకు అలాంటి కలయిక చాలా అరుదుగా ఉంటుంది చేపల తర్వాత పాలు తీసుకోవడం వల్ల ల్యూకోడెర్మా వస్తుంది చేపలు మరియు పాలు కలయిక మాత్రమే ఈ పరిస్థితికి దారి తీయవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి